దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. హాయ్, వెల్కమ్ టు iDream. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో గత 3 నెలలుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరికొంతమంది బతుకు జీవుడా అంటూ వలస వెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో కర్ణాటక హౌసింగ్ మైనారిటీ వెల్ఫేర్ మంత్రి జమీర్ అహ్మద్ తన మంచి మనస్సును చాటుకున్నారు. 1వ తేదీన తన 57వ పుట్టినరోజు సందర్భంగా మణిపూర్ నుంచి శరణార్థులుగా వచ్చిన విద్యార్థులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. గత 3 నెలలుగా జాతుల మధ్య హింసతో అట్టుడికిపోతున్న మణిపూర్ నుంచి ప్రాణభయంతో పొట్ట చేత పట్టుకుని చాలామంది ఇతర రాష్ట్రాలకు పారిపోయారు. అందులో భాగంగా దాదాపు 200 మంది విద్యార్థులు కర్ణాటక రాజధాని బెంగళూరుకు వలస వెళ్లారు. వీరిలో 29 మంది చామరాజ్పేటలో ఉన్న సెయింట్ తెరిసా విద్యాసంస్థలో ఆశ్రయం పొందుతున్నారు. మంత్రి జమీర్ అహ్మద్ 1వ తేదీన తన 57వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా మణిపూర్ విద్యార్థులు ఆశ్రయం పొందుతున్న సెయింట్ తెరిసా విద్యాసంస్థకు వెళ్లారు. అక్కడ ఉన్న శరణార్థుల పరిస్థితి చూసి జమీర్ అహ్మద్ తీవ్రంగా చెలించిపోయారు. ఈ సందర్భంగా అక్కడున్న 29 మంది మణిపూర్ అమ్మాయిల బాధ్యతలను తాను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అమ్మాయిలతో ముచ్చటించిన ఆయన వారికి తక్షణ సాయంగా 2 లక్షలను ఇచ్చారు. అనంతరం వారితో కలిసి టిఫిన్ చేశారు. ఆ రోజు సెయింట్ తెరిసా విద్యాసంస్థలో ఉన్న 250 మంది విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించారు. అయితే అక్కడ ఉన్న మణిపూర్ విద్యార్థుల చదువులు పూర్తి కావడానికి 7 ఏళ్లు పడుతుందని సెయింట్ తెరిసా విద్యాసంస్థల యాజమాన్యం చెప్పింది. దీంతో ఈ 7 ఏళ్ల పాటు వాళ్లకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఆ విద్యార్థినులు అక్కడ ఉన్నంతకాలం సురక్షితంగా ఉండొచ్చని భరోసా ఇచ్చారు. చదువుతో పాటు ఉండడానికి అవసరమైన ఖర్చులను తాను చూసుకుంటానని వారికి ధైర్యం కల్పించారు. నేషనల్ ట్రావెల్ సంస్థలో పార్ట్నర్గా ఉన్న జమీర్ అహ్మద్ ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్ధరామయ్య మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. చామరాజ్పేట నుంచి వరుసగా 5 సార్లు జమీర్ అహ్మద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇందులో 3 సార్లు జేడీఎస్ పార్టీ నుంచి విజయం సాధించగా మరో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గారు. ప్రస్తుతం కర్ణాటక కేబినెట్లో హౌసింగ్ అండ్ మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు.